హే గాయ్స్, ఎలా ఉన్నారు? ముందుగా నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని వేల మంది విషెస్ పెట్టారు, నాకు సాధ్యమైనంత వరకు రిప్లై ఇచ్చాను, చాలామందికి ఇవ్వలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ, బట్ విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అలాట్. మొన్న రాత్రి కల్లోకి కిమ్మ వచ్చాడు, ఎరాలుడు నన్ను వదిలేస్తున్నావా అన్నాడు. ఆ ఒక్క మాటతో నా గుండెకాయ, మెడకాయ, కందనకాయ, ఒంట్లో ఉన్న కాయలన్నీ కదిలిపోయినాయి. ఎంత మాట అన్నావు మావా, కావాలంటే ఊపిరి వదిలేస్తాను కానీ నిన్ను వదిలేస్తానా అన్నాను. నా మీద ఒక వీడియో చేయరా అన్నాడు. నువ్వు అడగాలి కానీ నా ప్రాణమైన ఇచ్చాను, ఏం వీడియో చేయాలి చెప్పుమావా అన్న. నాకు బాగా ఇష్టమైన ఏంటరా అని అడిగాడు. నీకు బాగా ఇష్టమైన అంటే అమ్మాయిలు, బాంబులు అని చెప్పాను. ఆల్రెడీ అమ్మాయిల గురించి చేసావు కాబట్టి ఈసారి బాంబుల గురించి చేయి. మనం బాంబు వేస్తే ఈ భూప్రపంచం ఎలా అయిపోతుందో ప్రజలకి తెలియాలి అని చెప్పాడు. ఇంక మామని చెప్పిన తర్వాత మనం కాదనుకుంటుంటామా? మిగుక్ పంథ జనగి ఉడియ హెక్ థగక్ సజం కొనాని ఇసుమ్యం హెక్ తాన్చుగా నే సముసిల్ చెక్సాంగే హంగ్సాం నోయో ఇత్తనం గోద్. చూసారు కదా వార్నింగ్ ఎలా ఇచ్చాడు? అమెరికా నార్త్ కొరియా రేంజ్లోనే ఉంది, న్యూక్లియర్ బటన్ కూడా నా టేబుల్ మీద ఉంది, నొక్కాలంటే ఇష్యూ అని వార్నింగ్ ఇచ్చేసాడు. ఇన్ కేస్ మన కిమ్మకి తెక్కబుట్టి ఆ న్యూక్లియర్ బటన్ నొక్కాడు అనుకోండి, తర్వాత ఏమైంది? తర్వాత ఎలా ఉండిద్ది? బటన్ నొక్కగానే నార్త్ కొరియా న్యూక్లియర్ మిసైల్ అయిన హౌసాంగ్ 15 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ 2 సెకండ్లలో అలా పైకి స్టార్ట్ అవుతుంది. న్యూక్లియర్ బాంబ్ యాక్టివేట్ అయిందంటే వెంటనే ఆకాశంలో ఉన్న అమెరికన్ శాటిలైట్స్, కొలరాడోలో ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్కి వార్నింగ్ సిగ్నల్స్ పంపుతుంది. జస్ట్ 7 సెకండ్లకి ఇంకో జియో స్టేషనరీ శాటిలైట్ పెద్ద బ్యాలిస్టిక్ మిసైల్ వస్తుంది అని కన్ఫర్మ్ చేస్తూ ఇంకో ఎమర్జెన్సీ అలర్ట్ పంపుతుంది. 8 సెకండ్లకి సూపర్ స్పీడ్లో వెళ్తున్న హౌసాంగ్ 15 మేఘాలని చీల్చుకొని ఆకాశంలోకి వెళ్తుంది. 10 సెకండ్లకి అమెరికన్ ఇన్ఫ్రారెడ్ శాటిలైట్ సిస్టమ్స్ వాటి ఫోకస్ అండ్ ఫుల్ అటెన్షన్ కిమ్మావ బాంబు మీద పెడతాయి. ఎక్కడో ఆకాశంలో బాంబు కంటికి కనిపించకపోవచ్చు కానీ, బట్ దాని నుంచి వచ్చే రేడియేషన్ అండ్ విపరీతమైన వేడిని ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఈజీగా పసిగడతాయి. ఈ టైంలో అది నిజంగా నార్త్ కొరియా పంపిన బాంబా కాదా అని జస్ట్ 1 సెకండ్లో కన్ఫర్మ్ చేస్తాయి. 30 సెకండ్లు విమానంకి 2 రెట్లు పెద్దగా ఉన్న న్యూక్లియర్ బాంబ్ సూపర్ కండిషన్లో ఉన్న దాని ఇంజిన్ అమెరికా వైపు దూసుకొస్తుంది. 45 సెకండ్లు సౌత్ కొరియాలో ఉన్న యుఎస్ ఫోర్సెస్కి ఎమర్జెన్సీ వార్నింగ్ వెళ్తుంది. మిసైల్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అది ఎగ్జాక్ట్గా అమెరికాలోని ఏ ప్లేస్కి వెళ్తుందో చెప్పటం చాలా కష్టం. కానీ నార్త్ కొరియా న్యూక్లియర్ మిసైల్ని వదిలింది అనే సమాచారం వైట్ హౌస్కి వెళ్తుంది. కిమ్మావ బటన్ నొక్కి 1 మినిట్ అయింది, ఫ్యూయల్ అయిపోయి హౌసాంగ్ 15లో మెయిన్ ఇంజిన్ షట్ డౌన్ అవుతుంది. ఫస్ట్ ఇంజిన్ సపరేట్ అయ్యి సెకండ్ ఇంజిన్ వర్కింగ్లోకి వస్తుంది. 1 మినిట్ 25 సెకండ్స్ నార్త్ కొరియా మిసైల్ లాంచ్ గురించి అమెరికా ప్రెసిడెంట్కి తెలుస్తుంది, బట్ టార్గెట్ ఏ ఏరియా అనేది ఇంకా క్లారిటీ లేదు. వెంటనే ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ఉన్న ఒక సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రపంచం మొత్తంలో ఉన్న అమెరికన్ ఫోర్సెస్తో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తాడు. 1 మినిట్ 30 సెకండ్స్ నార్త్ కొరియా మిసైల్ని ట్రాక్ చేయడానికి సౌత్ కొరియా అండ్ జపాన్లో రాడార్స్ని ఇన్స్టాల్ చేస్తారు. సముద్రంలో ఉన్న అమెరికా నేవీ వెజల్స్ అన్నీ ఈ బాంబుని ట్రాక్ చేసే పనిలో పడతాయి. బాంబుని చూసినా కానీ దాన్ని అక్కడే డెస్ట్రాయ్ చేసే టెక్నాలజీ ఇంకా లేదు. సో వాళ్ళు చేయగలిగిందంతా డేటా కలెక్ట్ చేసి అది ఎటువైపు వెళ్తుందో చూడటం. 1 మినిట్ 35 సెకండ్స్ న్యూక్లియర్ థ్రెట్ కన్ఫర్మ్ అవడంతో ఫస్ట్ ప్రెసిడెంట్ని ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్కి తీసుకెళ్తారు. ఇన్ కేస్ ఆ బాంబ్ వైట్ హౌస్ వైపు వస్తున్నట్లయితే ప్రెసిడెంట్కి పారిపోవటానికి జస్ట్ 40 నిమిషాలు మాత్రమే ఉంది. 2 మినిట్స్ సౌత్ కొరియా హవాయిలో ఉన్న హై ఆల్టిట్యూడ్ డిఫెన్స్ బ్యాటరీస్ యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ షార్ట్ రేంజ్, దగ్గరికి వస్తే కానీ ఆ న్యూక్లియర్ బాంబ్ని డెస్ట్రాయ్ చేయలేవు అండ్ అవి ఉన్న ప్లేసెస్ని మాత్రమే సెక్యూర్ చేసుకోగలవు. 2 మినిట్స్ 10 సెకండ్స్ పసిఫిక్లో ఉన్న యుఎస్ మిసైల్ డిఫెన్స్ బ్యాటరీస్ కూడా అలర్ట్ అవుతాయి. ఇవి కూడా షార్ట్ రేంజే, అవి ఉన్న ఏరియా వరకే కాపాడగలవు. అన్ని డిఫెన్స్ సిస్టమ్లు ఒకదాని తర్వాత ఒకటి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కానీ ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళకి ఇంకా ఎక్కువ డేటా కావాలి మిసైల్ గురించి. సో వెయిట్ చేయాల్సిందే. వీడియో కంటిన్యూ చేసే ముందు ఇక్కడ కిమ్మో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద లైక్ కొట్టండి. లైక్ కొడితే ఆ లైక్ బటన్లో నుంచి రక్తం బయటికి రావాలన్నమాట. లైక్ కొట్టండి. 3 నిమిషాలు మిసైల్ సౌత్ కొరియా దాటేస్తుంది, జపాన్ కూడా దాటేస్తుంది. సో ఈ 2 దేశాలు ఆ బాంబు టార్గెట్ కాదని అర్థమైంది. సో నెక్స్ట్ టార్గెట్ హవాయి కానీ
యునైటెడ్ స్టేట్స్ కానీ. 3:15 ఇది టెస్ట్ చేయడానికి లాంచ్ చేసిన న్యూక్లియర్ వెపన్ కాదని, అమెరికా ఫోర్సెస్ మీద ప్రయోగించారని 100% క్లారిటీ వస్తుంది. అమెరికా అంచనా ప్రకారం కిమ్మా బాంబు కెపాసిటీ హవాయ్ లేదా అమెరికా వెస్ట్ కోస్ట్ వరకు రాగలదు. వస్తున్న బాంబుని పేల్చడానికి కావలసిన వెపన్స్ని యూజ్ చేయడానికి ప్రెసిడెంట్ పర్మిషన్ ఇస్తాడు. 4 మినిట్స్ అమెరికా డూమ్స్డే ఏరోప్లేన్ గాల్లోకి వెళ్తుంది. వీటిని న్యూక్లియర్ వార్ వచ్చినప్పుడు యూజ్ చేయడానికి స్పెషల్గా తయారు చేశారు. కింద న్యూక్లియర్ బాంబు పడినా కూడా ఈ ప్లేన్ తట్టుకోగలదు. దీని ద్వారా యుఎస్ మిలిటరీస్ అన్ని కాంటాక్ట్లో ఉంటాయి. 4:30 అమెరికన్ సోల్జర్స్ అంతా న్యూక్లియర్ అటాక్కి సిద్ధమైపోతారు. యాంటీ న్యూక్లియర్ ప్లేన్స్ రెడీగా ఉంటాయి. సముద్రంలో సబ్మెరైన్స్ కూడా కిమ్మావు బాంబుని పేల్చడానికి రెడీ అవుతాయి. 4:45 హౌసాంగ్ 15 సెకండ్ ఇంజిన్లో కూడా ఫ్యూయల్ అయిపోయి అది కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ బాంబుకి ఇంజిన్స్ ఏమీ లేవు. అయినా కానీ ముందున్న మొమెంటం వల్ల సెకండ్కి 4.2 మిలియన్స్ వేగంతో దూసుకొస్తుంది. 5 నిమిషాలు హవాయి కూడా క్రాస్ అయింది. బాంబు వస్తున్న స్పీడ్ అండ్ ఎలివేషన్ని బట్టి అది అమెరికా వెస్ట్ కోస్ట్ని టార్గెట్ చేస్తుంది అని అఫీషియల్స్ ఒక అంచనాకి వస్తారు. 5:15 ప్రజెంట్ ఉన్న డేటా ప్రకారం యుఎస్ మిసైల్ డిఫెన్స్ వాళ్ళు GBI అంటే గ్రౌండ్ బేస్డ్ ఇంటర్సెప్టర్స్ని యూజ్ చేయాలి అని డిసైడ్ అవుతారు. కిమ్మా బాంబు దగ్గరికి వచ్చాకనే వీటిని వాడాలి. 7 మినిట్స్ ఇదే టైంలో జపాన్ అండ్ సౌత్ కొరియాలో ఉన్న అమెరికన్ ట్రూప్స్ నార్త్ కొరియా మీదకి దాడికి సిద్ధమవుతాయి. బ్లాక్ హాక్ హెలికాప్టర్స్లో నార్త్ కొరియాలోకి ఎంటర్ అవుతాయి. వీళ్ల పని నార్త్ కొరియాలో ఉన్న న్యూక్లియర్ సైట్స్ని కనిపెట్టి వాటిని నాశనం చేయటం. 7:30 పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద ఉన్న కొన్ని ట్రూప్స్ నార్త్ కొరియాలోకి దూసుకొని వెళ్తాయి. 8 మినిట్స్ అమెరికాలో ఉన్న సూపర్ కంప్యూటర్స్ కిమ్మావు బాంబు వస్తున్న స్పీడ్ ఆల్టిట్యూడ్ ట్రాజెక్టరీని క్యాలిక్యులేట్ చేసి GBIకి డేటా పంపుతాయి. మొత్తం కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేసి GBIని లాంచ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తాయి. 8:05 GBI ఇంటర్సెప్టార్ కిమ్మావు బాంబుని నిర్వీర్యం చేయడానికి గాల్లోకి వెళ్తుంది. 10 మినిట్స్ జపాన్ సౌత్ కొరియాలో ఉన్న యుఎస్ మిలిటరీ వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతారు. 12 మినిట్స్ ఆల్రెడీ అమెరికన్ రిసెప్టార్స్ నార్త్ కొరియా మిసైల్ వైపు దూసుకెళ్తూ ఉంటాయి. వాటి క్యాలిక్యులేషన్ యాక్యురేట్గా ఉంటేనే కిమ్మావు బాంబుని పేల్చగలం. చిన్న తేడా వచ్చిన మిస్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ముందు జాగ్రత్తగా నావీ వెజల్స్ ఇంటర్సెప్టార్స్తో రెడీగా ఉంటాయి. 12:30 ఫైనల్గా న్యూక్లియర్ మిసైల్ టార్గెట్ లాస్ ఏంజలస్ అని డేటా వస్తుంది. 13 మినిట్స్ నార్త్ కొరియాలో ఉన్న న్యూక్లియర్ స్టేషన్స్ని నాశనం చేయడానికి ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. నార్త్ కొరియా ఇంకో న్యూక్లియర్ మిసైల్ని ప్రయోగించకుండా చూడటం వాళ్ళ పని. 13:30 నార్త్ కొరియా మీద యుద్ధానికి యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్లో నామకార్థంగా అప్రూవల్ తీసుకుంటారు. 14:12 అమెరికాకి ట్విస్ట్ ఇస్తూ నార్త్ కొరియా న్యూక్లియర్ మిసైల్స్ ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. రాడార్ సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ముక్కలవుతుంది. దాంట్లో ఒక ముక్క మాత్రమే నిజమైన బాంబు, మిగతావన్నీ డమ్మీ పీసులు. ఒరిజినల్ బాంబుని కనిపెట్టడం కష్టం అవ్వాలి అని ఇలా 8 ముక్కలవుతుంది. 14:14 అమెరికా గ్రౌండ్ అండ్ స్పేస్ రాడార్స్ దాంట్లో నిజమైన బాంబు ఏది అని తెలుసుకోవటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. కానీ దీనికి కూడా అమెరికా దగ్గర సొల్యూషన్ ఉంది. అదే TPY-2 అండ్ సీ బేస్డ్ ఎక్స్ బ్యాండ్ రాడార్స్. వాటిల్లో పవర్ఫుల్ ప్రాసెసర్లు ఉంటాయి. అవి ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి అసలు బాంబు ఏదో కనిపెడతాయి. ఇన్ కేస్ అవి కూడా ఫెయిల్ అయితే లక్షల్లో జనాలు చనిపోతారు. 16 మినిట్స్ ఈ టైంలో చైనా ట్రూప్స్ కూడా నార్త్ కొరియాలోకి ఎంటర్ అవుతాయి. వాళ్ళ గోల్ అమెరికా కంటే ముందు కిమ్మావ న్యూక్లియర్ బాంబ్స్ని వాళ్ళు సీజ్ చేసి అవి అమెరికా చేతుల్లోకి వెళ్లకుండా చూడటం. అమెరికా అండ్ చైనా ఒకే దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి వీటి మధ్య కూడా యుద్ధం రావచ్చు. 21 మినిట్స్ అమెరికా డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా కిమ్మావ బాంబుకి గాలి తీసేస్తాయి. ఈ గుడ్ న్యూస్ ప్రెసిడెంట్ అన్ని మిలిటరీ ఫోర్సెస్కి చెప్తాడు. కానీ నార్త్ కొరియా నుంచి ఇంకో న్యూక్లియర్ అటాక్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అమెరికా సౌత్ కొరియా కలిసి కిమ్మావ మీద ఫుల్ సైజ్ యుద్ధానికి వెళ్తాయి. అమెరికా నార్త్ కొరియా మీద బాంబుల వర్షం కురిపిస్తుంది. అమెరికాకి నార్త్ కొరియాకి యుద్ధం వస్తే ఎలా ఉంటుందో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చర్చతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.